ఉంటాడేమో కానీ మొబైల్ ఫోన్ లేని వారిని ఊహించడం కష్టమే. సెల్ ఫోన్ హస్తభూషణంగా మారిపోయింది. సెల్ వెంటలేకపోతే కాళ్ళు చేతులు ఆడవు. సెల్ ఫోన్లో మాట్లాడని రోజు ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది. మార్కెట్లో ఎన్నో సెల్ ఫోన్లు అమ్ముడవుతున్నా మన ఏపీ బ్రాండ్ అయిన సెల్కాన్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా అవతరించింది. ప్రపంచాన్ని మార్చేసిన వైజ్ఞానిక ఆవిష్కరణల్లో మొబైల్ ఫోన్దే ప్రథమ స్థానం అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదేమో. సెల్ ఫోన్ ప్రపంచాన్ని చేరువ చేసింది, మానవ సంబంధాలను పెంచేసింది. ఇంటిలో, ఆఫీసులో, రోడ్డుపైన, బస్సులో, రైలులో, ఇలా ఎక్కడ చూసినా రకరకాల సెల్ ఫోన్లలో బిజీ బిజీగా మాట్లాడేవారు కనిపించడం సర్వసాధారణమైపోయింది. మన దేశంలో మొబైల్ ఫోన్లు వచ్చినప్పుడు ఇదేదో సంపన్నుడికే పరిమితమైన విలాస వస్తువుగా భావించారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం, పోటీ ప్రపంచం కారణంగా కాల్ ఛార్జీలు, సెల్ ఫోన్ ధరలు దిగివచ్చాయి. ఫలితంగా సామాన్య ప్రజలకు సైతం సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ తప్పనిసరి వస్తువైపోయింది. ఒకప్పుడు మాట్లాడుకోవడానికి పరిమితమైన సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, ఇంటర్నెట్, 3G సరికొత్త కమ్యూనికేషన్ విప్లవం వచ్చేసింది. మార్కెట్లో ఎన్నో రకాల మొబైల్స్ వచ్చేశాయి. పిండి కొద్ది రొట్టె అన్నట్లు వినియోగదారుని అవసరం, డబ్బుకు అనుగుణంగా వందల కొద్ది మోడల్స్ మార్కెట్లో వెల్లువెత్తాయి. ఎన్నో విదేశీ, స్వదేశీ బ్రాండ్లు వినియోగదారులను ఆకర్షించడానికి పోటీ పడుతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో మన రాష్ట్రానికి చెందిన సెల్కాన్ బ్రాండ్ సంచలనం సృష్టించింది. మార్కెట్లో ఎన్ని మోడల్స్ ఉన్నా సెల్కాన్ ముందు నిలవలేకపోతున్నాయి. సెల్కాన్ రాష్ట్రంలో నెంబర్ వన్ బ్రాండ్గా అవతరించింది. ఇక జాతీయ మొబైల్ ఫోన్ల మార్కెట్లో సెల్కాన్ మూడో స్థానం సంపాదించుకుంది. సెల్కాన్ కు చెందిన ఓ మోడల్ ఒకే నెలలో 100,000 పీసులు అమ్ముడైపోయాయి. మన పబ్లిక్ ఇక్కడ సౌత్ ఇండియా సపోజ్ ఏం కావాలి, నార్త్ ఇండియాకి ఏం కావాలి, సో యూపీ మార్కెట్ ఎలా ఉంది, సో వీటిని అనలైజ్ చేసుకుని దాని దగ్గర తయారు చేస్తున్నాం మనం. లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ ఒక మోడల్ లాంచ్ చేయడం జరిగింది, 770 అని. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆల్, ప్రతి ఒక్కరు దాని గురించి డిస్కస్ చేయనట్టు లేరు. 2,000 రూపీస్ లోపు హ్యాండ్సెట్కి 4GB కార్డ్ ఇచ్చి 33 మూవీస్ ఇన్బిల్ట్ లోడ్ చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో 100 మూవీస్ దాకా లోడ్ చేసిన కెపాసిటీ ఉంది. దాంట్లో అంత తక్కువ కాస్ట్కి ఆ మూవీస్ ఇవ్వడం, ఏ రీజన్ కా రీజన్, ఏపీకి వస్తే ఏపీ, తమిళనాడుకి వస్తే తమిళనాడు రీజన్ మూవీస్ లోడ్ చేసి ఇచ్చాము. దాని వలన లాస్ట్ 3 మంత్స్లో ఫర్ మంత్ మన స్టేట్లోనే ఒకే మోడల్ 1 లాక్ పీస్ అమ్మడం జరిగింది. ఇంతవరకు ఏ ఇంటర్నేషనల్ బ్రాండు, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఒక మోడల్ 1 లాక్ హ్యాండ్సెట్స్ అనేది ఎవరు అమ్మలేదు. తక్కువ ధరలో అతి ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన సెల్కాన్ మొబైల్స్ అతి తక్కువ సమయంలో వినియోగదారుల మదిని దోచుకున్నాయి. తక్కువ ధరలో టచ్ స్క్రీన్ మొబైల్ను అందుబాటులోకి తెచ్చిన ఘనత సెల్కాన్దే. సెల్కాన్ మొబైల్స్ పూర్తిగా మన రాష్ట్రానికి చెందిన నిపుణుల చేతుల మీదుగానే రూపొందడం మరో విశేషం. తక్కువ ధర, నాణ్యత, సర్వీస్కు తాము అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని సెల్కాన్ మొబైల్స్ చైర్మన్ గురు చెబుతున్నారు. సెల్కాన్ మనం ఏపీలో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రతి మొబైల్తో పాటు పార్ట్స్ అనేది బిఫోర్గా తెప్పించుకుంటున్నాం, విత్ హ్యాండ్సెట్స్తో పాటు. ప్రతి సర్వీస్ సెంటర్లో మొబైల్ రిలీజ్ చేయడం, వాళ్ళ స్పేర్ పార్ట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఫస్ట్ కస్టమర్కి అనేది ఈరోజు సర్వీస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా బ్రాండ్స్ ఏంటంటే ఈరోజు అమ్మేస్తారు, ఆ సేల్ రిపోర్ట్ తీసుకెళ్ళిపోతున్నారు. సో అలా కాకుండా ఫస్ట్ నుంచి బ్రాండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫస్ట్ సర్వీస్ సెంటర్లు పెట్టడం, ఫస్ట్ సెల్కాన్ కేర్ బోర్డు పెట్టిన తర్వాతే ఆ డిస్ట్రిక్ట్లో లాంచ్ చేయడం జరిగింది. ఒక ఆంధ్రలోనే కాదు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ కొన్ని పార్ట్స్లో కూడా లాంచ్ చేశాం ఈ ఇయర్లో. ప్రతి పార్ట్లో కూడా మనం సెల్కాన్ కేర్ బోర్డు, సర్వీస్ కేర్, సర్వీస్ మేనేజర్ ఫస్ట్ సెట్ అయిన తర్వాత సేల్స్ టీమ్ రికార్డ్ చేస్తున్నాం అక్కడ. వీటితోన్నిటితో కూడా ఏంటంటే మార్కెట్లో మేము లాస్ట్ 12 ఇయర్స్ నుంచి రిటైల్లో ఉన్నాం కాబట్టి మొబైల్ ట్రేడ్లో ఉన్నాం. దానిలో కన్జ్యూమర్కి ఏం కావాలి, సో ఆ మొబైల్స్ ఏ ప్రైస్ ఇవ్వాలి,
ఇతర మొబైల్స్ కంపెనీలతో పోలిస్తే తాము అవే ఫీచర్లతో తక్కువ ధరకు మొబైల్స్ అందిస్తున్నామని గురు తెలిపారు. తక్కువ లాభాన్ని చూసుకోవడం వల్లే నెంబర్ వన్ స్థానానికి చేరామంటున్నారు. వాళ్ళకంటే అద్భుతంగా చేయగలుగుతున్నారు మన టీం. ఏపీలో మనం యాక్చువల్లీ అనుకుంటున్నాం కానీ ఏపీలో యాక్చువల్ టాలెంట్ పీపుల్ ఎక్కువ ఉన్నది ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్. ఒకప్పుడు నోకియా ఆర్ అండ్ కూడా ఇక్కడే ఉండేది. సో మన వాళ్ళు టీం ఉన్నారు, దాన్ని వర్క్ చేస్తున్నాం. ప్లస్ వాళ్ళంత ప్రాఫిటబిలిటీ మనం పెట్టుకోదలుచుకోలేదు. సో వాళ్ళు హ్యూజ్ ప్రాఫిట్ పెట్టుకుంటున్నారు. ఈరోజు మీరు చూస్తుంటారు, మీకు ఇంటర్నేషనల్ ఉన్న ప్రైసెస్కి, ఇండియాలో ఉన్న ప్రైసెస్కి నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంతా చేంజ్ చేస్తున్నారు. ఎందుకున్నాయి మరి? అదే ఫోన్ ఇక్కడ 10,000 ఉంది, ఇంటర్నేషనల్ 10,000 ఉంది, ఇక్కడికి వస్తే 5,000 డిఫరెన్స్ ఉంది ఎక్కువ. ఇక్కడికి వచ్చి 10,000, అక్కడైతే 5,000. కాస్ట్లీ ఫోన్ అయితే అక్కడ 30,000, ఇక్కడ 20,000 డిఫరెన్స్ ఎందుకుంది? సో అంత మార్జిన్స్ ఏపీలో, ఇండియాలో వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటున్నారు. సెల్కాన్ మొబైల్ కు చెందిన 15 మోడల్స్ 260,000 పీసులు అమ్ముడైపోయాయి. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 10,00,000 మొబైల్ ఫోన్లను అమ్మాలని సెల్కాన్ టార్గెట్ గా పెట్టుకుంది. వినియోగదారుల నమ్మకాన్ని చోరుకుంటున్న సెల్కాన్ ఈ విజయాన్ని అతి తక్కువ కాలంలో సాధిస్తుందో లేదో వేచి చూడాలి.